మరి నేను తిన్న తిన్న సంగతి చెప్పలేదు మీకు, చెప్పాను కదా నేను బోన్సే ఇన్ని తింటానని. బోన్సే ఇన్ని తింటా పెద్ద 5 కిలోల కుక్కర్లో. మా మేనమామ కొడుకు ఏడే ఉన్నాడు, వాళ్ళ ఫాదరే నన్ను పెంచింది, ఒక బుల్డాగ్ లాగి పెంచాడు ఆయన, బుల్డాగ్ లాగి పెంచాడు. అంతే ఉప్పు కారం తక్కువ వేసి. సో రిటైర్డ్ అయిపోయి 6 ఇయర్స్ అయింది. 6 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ప్రపంచం అంతా తిరిగా దరిదాపు. 6 ఇయర్స్లోనే రిటైర్డ్ అయిన తర్వాత నేను మొదలుపెట్టా పైకి ఎక్కడం. అంటే తెలుసు నాకు ఎప్పుడో కూడా పోతామని, కాబట్టి పోయే లోపల చేద్దామని పోయా. ఫస్ట్ ఎవరెస్ట్ పోయి ఎల్బ్రూస్ పోయాను రష్యాకి, -25 -30, సో హైయెస్ట్ పీక్ ఇన్ ద యూరప్ ఎక్కేసాను. అది ఫస్ట్ పెద్ద ఇంక అయిపోయిందిరా నా జీవితంకి చాలు అనుకున్నా. కానీ వెంటనే బా సార్ మీరు కిలిమంజారోకి సెలెక్ట్ అయ్యారు సార్ అన్నారు. సరే కిలిమంజారో ఏంటంటే పాట విన్నాం కదా రజనీకాంత్ పాట, ఆ పాట ఏదో తమాషగా అంటే తమాషగా తీసుకున్నాను. ఓకే అన్నాను, పోయాను. పోయిన తర్వాత తెలిసింది, అక్కడ పోయిన తర్వాత చెప్పారు సార్ 96 కిలోమీటర్స్ చేయాలని. లేదు గుండె కథ గుర్తొచ్చింది నాకు, మా ఆవిడికి ట్రీట్మెంట్ ఇవ్వాలి కోతి గుండె కావాలని ముసలు చెప్పినట్లు. 96 అంటే జనరల్గా అసలు నా కెపాసిటీ ఉంది కానీ మంచుకొండలో 96 అనేది నాకు తెలియదు. బట్ నాకున్న కెపాసిటీ ఉంది కాబట్టి, ఎందుకంటే 8 అవర్స్ ఫుట్బాల్ ఆడతాను, 8 అవర్స్ ఫుట్బాల్. ఇక నేను ఎంత తింటాను మీకు అనవసరం, అది తింటే చెబితేనే కష్టపడతారు మీరు. ఎందుకంటే అందరికి చెప్తా, మా దగ్గర 5000 మంది ఎస్ఎల్ దగ్గర ట్రైనింగ్ చేశారు, 150 మంది డిఎస్పీ, వాళ్ళందరికీ చెప్తారే నాయన మీరు నేను చేసేంత చెప్పానా, ఎంతో ట్రై చేయండి బట్ నేను తిన్నంత తింటానికి ట్రై చేయబోకండి పోతారని చెప్తాను. ఎందుకంటే కష్టం ఎవరైతే వాళ్ళు చేస్తారో ఆ బ్లడ్ ఆక్స్ బ్లడ్ అండ్ ఆక్సిజన్ ఐ మీన్ హార్ట్ అండ్ ఆక్సిజన్ విల్ లీడ్ ది షో. మన బాడీ అంతటికి ఆ రెండే సైన్స్ కరెక్టే సార్ నేను చెప్తుంది. సో ఇవి ఈ హార్ట్ అండ్ లంగ్స్ని మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఎవరు చూసినా బాడీ బిల్డర్ ఇట్లా మజిల్స్ తిప్పితే కుదరదు, అది ఎలా ముడియాలి. అది మనం మెయిన్ కూడా ఎప్పుడు కూడా స్కిప్పింగ్, జెంట్స్ కూడా స్కిప్పింగే. ఏం జెంట్స్ అంటే అది లేడీస్ సబ్జెక్ట్ అంటే, ఏది పెద్ద మొగోళ్ళ సబ్జెక్ట్ చేసే వాళ్ళకి. మనం హ్యావ్ టు డూ ఫర్ స్కిప్పింగ్, స్కిప్పింగ్ ఆర్ ఓట్ వితౌట్ స్లోప్ ఆల్సో యూ హ్యావ్ టు డూ సంథింగ్. దెన్ ఆటోమేటిక్గా స్లైట్ బాటిల్ ఉంటుంది, వాటర్ బాటిల్ దాన్ని తాకకుండా ఊరికి ఎట్లా అంటమే 1, 2, 3 ఓకే. సో ఈ విధంగా మనం కండిషన్ ఆఫ్ హెల్త్, కండిషన్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ పోతే మనం సూపర్ స్టార్లు అవసరం లే. మామూలు యావరేజ్ స్టార్ ఒక చుక్కలాగా ఉంటే చాలు, ఒక చిన్న అగ్గి పెట్టి మూత కదా వెలుగు, ఆ వెలుగు చాలు మనకి. సో ఇవి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది మనం చేసినప్పుడే మనము ఇంకొక వ్యక్తికి సహాయం చేయగలం, మనకు మనం సహాయం చేసుకోగలం. అంతేగాని మనం ఏదో చేస్తున్నాం ఏదో అనుకుంటే కాదు, వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారని కామెంట్ చేస్తే కూడా కాదు. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. యూత్ని అందరిని ఒకసారి గ్యాదర్ చేసి యూత్ మీటింగ్స్ పెట్టండి. అంతకంటే ముందు కుక్ సెలక్షన్స్కి వెళ్ళాను, ఎస్ఐ కంటే ముందు కుక్ సెలక్షన్స్కి బాగా తిని మిల్కా సింగ్లాగ్ పరిగెత్తాను. అర్థమైందండి కాన్సెప్ట్? నేనేమన్నా పూరేం కాదు, మా ఫాదర్ అప్పటికే రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్, కానీ ఐ డోంట్ వాంట్ గివ్ ఏ ప్రెజర్ టు ది ఫాదర్ అండ్ మదర్. ఎందుకంటే మదర్ కష్టపడింది, ఫాదర్ కష్టపడ్డారు, ఆ పొజిషన్ తెచ్చారు, ఇంకా వాళ్ళ మీద ఆడ ఆధారపడతాం బాబు అని డిసైడ్ అయ్యారు. కానీ ఎస్ఐఐ సెలక్షన్కి వచ్చి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలనుకుంటే ఇది పరిస్థితి. వాడు మాట్లాడుకుంటే నేనే ఫీల్ కాలా, ఓహో అనుకున్నా. ఏ ఎదవైనా సరే గ్రౌండ్లో చేయాల్సిందే పరిగెత్తడం ఇవన్నీ. సో కూర్చున్నాను మెట్ల దగ్గర రోజు రాసుకుంటూ కూర్చున్నాను, ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఎన్నిసార్లు చేస్తున్నాడు ఏందని. సో 2 నెలలు అంతే కూర్చున్నా స్టేడియంలో బయట. 2 మంత్స్ తర్వాత కాకినాడలో నన్ను అప్పుడేదో 82 డిసెంబర్లో పిలిచారు స్పోర్ట్స్కి. పిలిచిన తర్వాత వాళ్ళు అక్కడ ఏమి చేశారో అన్ని రాసుకున్నవి. వాడు 20 అయితే నేను 40, వాడు 40 అయితే నేను 80, వాడు 80 అయితే నేను 160 అంతే. ఇట్లా ప్రాక్టీస్ చేశాను. ఎట్లా ఉంటుందండి? ఆపగలరా మనల్ని ఎవడన్నా? ఆపగలరా? అందుట్లో నేను తినే తిండి కష్టం. వెన్న ఎంత తినేవాడు రోజుకి? 1/4 కిలో వెన్న డైలీ. ఓకేనా? డైలీ తీసుకుంటారు ఎవరైనా వెన్న? తీసుకో. పాలు 2 లీటర్ల పాలు తాగుతారు రోజు. ఏమ్మా యూత్ కదా మీరు, మామూలుగా డజన్ ఎగ్స్ తింటారా? జస్ట్ 1 కిలో మటన్ తినగలరు కదా రోజు, 1 కిలో కూడా. సో దిస్ ఈజ్ ది డైట్. నా శాలరీ అయిపోయేది 20 తారీఖల్లో, నానా ఎంత పంపిస్తావని చెప్పి అంటుండేవాడిని. కానీ ఆయన పాపం నా శాలరీ మైనో నాకు శాలరీ పంపించేవాడు, ఎమ్మో వచ్చేటప్పుడు మనీ ఆర్డర్ పోస్ట్ ఆఫీస్లో కాసుకుని ఉండేవాడిని నెక్స్ట్ డే కోసం. సో డైట్ 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 ప్రాక్టీస్ 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 ఆటోమేటిక్గా
హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ సెలక్షన్స్ స్పోర్ట్స్ ఏపీ అమెచ్యూర్ అథ్లెటిక్స్ అప్పుడు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా దృష్టి అంతా వాడి మీదే, ఎవడైతే వాళ్ళ గురువు నన్ను రిజెక్ట్ చేశాడో వాడి మీద దృష్టి పెట్టా. వీడిని కథం చేస్తాను, వీడిని ఎట్టే సార్ వదలకూడదు అనుకున్నాను. రేస్ స్టార్ట్ చేశారు, అందరూ షూస్ మంచి మంచి ట్రాక్ సూట్ లేదు, నేను ఓన్లీ వన్ బాన్, నేను వన్ షార్ట్, షూస్ లేవు గీస్ లేవు. మామూలుగా వెళ్ళాను, కూర్చున్నాను. మామూలుగా నాకు జండు బాంబు ఒంటికి అంతా చూసుకుంటాను, రెడీగా కూర్చున్నాను. వాడు స్టార్ట్ అయింది రేస్ స్టార్ట్, అవ్వగానే వాడినే పట్టుకున్నా. ఫస్ట్ రౌండ్ అయిపోయింది వాడినే పట్టుకున్నా, సెకండ్ రౌండ్ అయింది వాడినే పట్టుకున్నా, థర్డ్ రౌండ్ అయింది బాగు నా కాలు పోయి వాడి కింద అడుగును తగులుతుంది, ఎందుకంటే పడుకుంటాను కదా, నా పాదం పెద్దది, పెద్ద స్టైల్ పడుతుంది. సో అప్పుడు అర్థమైపోయింది ఇది పెట్రోల్ అయిపోయిందని బండికి. వెంటనే వాడిని ఓవర్టేక్ చేశాను, మాకంటే ముందు పోతున్న 30-40 అడుగులు వాడిని క్యాచ్ చేశాను. మళ్ళీ వాడిని బీట్ చేసి లాస్ట్ రౌండ్ ఫినిష్ చేశాను. చేసిన తర్వాత వాడు 25 అడుగులు అనుకున్నాడు సెకండ్ ప్లేస్ అడిగి, నేను ఫస్ట్. సో ఇవి మనము, ఇది నాకు కోచ్ లేడు, ఒక కంపెనీ లేదు, ఒక ట్రైనింగ్ లేదు. మనము మనం కట్టుకున్న ఫ్రేమే మనల్ని నడిపిస్తుంది. ఎవరో రైల్వే కూలీ చదివాడు, రైల్వే కూలీ చేస్తూ రాత్రుల్లో అక్కడ చదివి అక్కడున్న వైఫైని వాడుకొని సివిల్స్ అయ్యాడు. ఎందుకంటే ట్రైనింగ్ అలాంటిది, నా తప్ప అది నా గొప్పతనం కాదు, అది ట్రైనింగ్ అలాంటిది. ఎందుకంటే నేనే బేసికల్లీ ఆమె వెల్ డిసిప్లైన్డ్, వెల్ ట్రైన్డ్, వెల్ ట్రైనర్నే కాకుండా నేను కూడా ట్రైనింగ్ చేసినవాడిని ఆ విధంగా. ఎన్ఎస్జీలోకి వెళ్తే చిన్న తప్పు చేసినందుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పల్లెరు గదులు ముళ్ళల్లో దొర్లిచ్చారు. అట్లానే మనకు రోజుకి 10 మంది 10 పంచులు కొడతారు, అంటే 100 పంచెస్ ఏదో ఏదో లడ్లు తినిపించినట్టు తినిపించేవాళ్ళు మాకు పొట్టలో బుద్ధి. సో ట్రైనింగ్లో ఇవన్నీ కూడా వస్తాయి. అది మరి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ నేను చేసింది మంచుకొండల్లో, రోజుకి 20 కిలోమీటర్లు పరిగెట్టడం, అక్కడ కూడా 8 అవర్స్ ఎక్సర్సైజ్, ఓన్లీ ఎక్సర్సైజ్, 1000 పుషప్స్, 1000 అబ్డోమన్ ఎక్సర్సైజ్. విన్నారు ఎప్పుడన్నా? వినలేదు కదా. 1000 పుషప్స్ ఏముందండి, సింపుల్ కదా. మీరు అరే మంచి కలర్ఫుల్గా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు పర్సనాలిటీలు, అవునా కదా. సో మనము చేయాల్సిన పని చేయము, తినాల్సిన తినము. ఏమా కంపల్సరీగా నీకు అవన్నీ మీకు కాకపోతే 16 అంటే అంతే ఎక్కువ. మ్యారో ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్, బోన్ మ్యారో ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్, అది మనం తెలుసుకోవాలి. చాలామంది తెలియదు బోన్ మ్యారో అంటే, అదే దానివల్ల ఫ్యాట్స్ పెరుగుతాడు. నువ్వు పనికిమాలకు ఉంటే నువ్వు పప్పు తిన్నా కూడా ఫ్యాట్ అవుతుంది లేదా? మరి కొండ మీద పూజారి గారు లావుగా ఉంటాడు, సన్నగా ఉంటాడండి. మరి వాడు పప్పే తినేది ఎందుకు లావు అవుతున్నాడు? మాంసం తింటున్నాడు ఆయన, కాదు పని చేయకుండా కూర్చుంటే ఆటోమేటిక్గా లావు. అందుకే చెప్పాను మనము కూర్చున్నా కానీ ప్రాణాయామం, కపాలభాతి ఎక్సర్సైజ్, సంథింగ్ డూ సంథింగ్ అని, ఓకేనండి. సో ఇది మనము ఆరోగ్యానికి కాపాడుకోవలసింది కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే యూత్ని మనం మోల్డ్ చేసేటప్పుడు మనం బాగుండాలి. మనం నేర్చు కొన్ని మూలలు కూర్చొని బాబు అని వచ్చి అయ్యిరా అంటే వాడు వింటాడు. వాడు ఇప్పుడు నేను వినలేదనుకో ఆంత్రం ఒకటి పంచిస్తా, ఇప్పుడు వినలేదనుకో మామూలు కూర కొడతాను. నేను డీఎస్పీలు కూడా ఈ బేకేసేవాడిని, ఏం దూకుతున్నారు ఎలవలాగా అని కొట్టేవాడిని. అంటే 1 ఇయర్ ట్రైనింగ్ మనం చేసేటప్పటికి వాడి మీద అలాంటి కంట్రోల్ వస్తుంది, వాడికి కూడా భయం ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి.